శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు రోగ నిరో నిరోధక మంత్రాలు అనేవి తెలుసుకుంటున్నాం కదా ఇంకొన్ని తెలుసుకుందాం చిన్న చిన్నగా తరచుగా వచ్చే జ్వరాలు నొప్పులు ఊబకాయం తిన్నది అరగకపోవటం ఒళ్ళు పట్టకపోవటం తరచు నీరసంగా ఉండటం ఇలా తెలియని రోగాల నుంచి ఉపశమనం పొందాలంటే హనుమంతుడి యొక్క ఆలయ ప్రదర్శన అంటే మనం చూడటం ప్రదక్షిణ చేయటం హనుమాన్ చాలీస ప్రతిరోజు చదవండి అనారోగ్య సమస్యలు ఇలా చిన్న చిన్నవి రావన్నమాట ఇంకోటి రాహుకాలంలో దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి కాళభైరవ స్వామి యొక్క శ్లోకాలు చదువుతూ ఉన్న కారణంగా అంటే చదువుతూ ఉన్న అకారణంగా వచ్చే భయాలు నిద్రలో ఉలికి పడటం తరచూ కింద పడ్డట్టు కింద పడటం ఇలాంటి బాధలు తొలగిపోతాయి కొంతమందికి పడకపోయిన పడ్డామన్న ఫీలింగ్ వచ్చి పడిపోతూ ఉంటారు నిద్ర కళలు అనమాట పీడకలలు ఇలాంటివి కూడా ఉలికి పడ్డం లాంటివి కూడా తొలగిపోతాయి ఇంకోటి ఔషధం ఏ ఔషధం సేవిస్తున్నా ఓం నమో భగవతే వాసుదేవాయ అని సేవిస్తే ఆ మందు ఆ ఔషధం చాలా బాగా పనిచేస్తుంది మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు మంచి ఆలోచనలు వస్తాయి మంచి జీవితం ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా ఆ ప్రాణం పోవాలి చివరి రోజుల్లో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఉంటారు అయితే రోజు ఐదు తులసి ఆకులు తినాలి వృద్ధాప్యం వచ్చాక కాసేపు తులసి దగ్గరగా కూర్చొని తులసి యొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది రేఖి విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది అలాగే ఆవు కూడా అవకాశం ఉన్నవారు కాసేపు గోశాలలో గడపండి ఇలా వైద్యం చేయించుకుంటూ ఇవి పాటిస్తే త్వర త్వరగా గుణం అనేది గుణం అనేది ఉంటుందన్నమాట ఇలా మనం మనకి మన శాస్త్రం అంటే పూర్వకాలం నుంచి వచ్చేది ఏంటిది అంటే ఔషధం ఇస్తే ఈ మంత్రాన్ని జపించండి అని చెప్పేవాళ్ళు ఔషధాన్ని స్వీకరిస్తూ మంత్రం చెప్పేవాళ్ళు లేదా ప్రతిరోజు ఈ మంత్రాన్ని చెప్పండి అంటే అలా చేసుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అసలు మనకిప్పుడు ఆరోగ్యం అనేదే లేదు అసలు మనిషికి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది అందుకే ఔషధం తీసుకునేటప్పుడు నో నమో భగవతే వాసుదేవాయ మందు అద్భుతంగా పనిచేస్తుంది త్వరగా అనారోగ్య సమస్య అనేది తీరిపోతుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు